నేను బీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని వచ్చింది నిర్మల్. మొదట నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయని చెప్పే కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్నాం. దళిత గిరిజన దండోర రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇంద్రవెల్లిలో తీసుకున్నాం. ఇయాల కూడా నాగోబ జాతరకు పోవాలని ప్రాంతానికి వచ్చినాం, మంచిర్యాలకు వీరి దగ్గరకు వచ్చినాం. సో ఈ ఆదిలాబాద్ పట్ల ఎందుకంటే నిజంగా మంచి మనసున్న ఆదివాసీలు అత్యధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తారు. వాళ్ళ అమాయకత్వం చేతగంతనంగా కొంతమంది పాలకులు భావిస్తారు. మాకు వాళ్ళ పట్ల సానుభూతి ఉంది, అభిమానం ఉంది. ఈ ఆదివాసీలను ఆదుకొని అక్కున చేర్చుకున్నప్పుడే, ఈ తెలంగాణలో ఉన్న ప్రజా సంపద వాళ్ళకు చేర్చినప్పుడే నిజమైన తెలంగాణ అనే కళ సాకారమైనట్టు. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎవరైతారనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరైనా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అత్యధికంగా అభివృద్ధి చేయడానికి నా వైపు నుంచి సంపూర్ణంగా నేను ప్రయత్నం చేస్తా. పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖ అమ్మ గారికి సందర్భంగా చెప్తున్నా, ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ను ప్రత్యేకంగా దత్తత తీసుకొని ఈ ఆదిలాబాద్ జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా అవసరమైతే ఇంకొక అడుగు ముందుండే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఆలోచనే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం. ఈ వెనుకబడిన ప్రాంతాలలో అత్యధికంగా వెనుకబడే ఆదివాసీలు, లంబాడ సోదరులు నివసించే, గిరిజనులు నివసించే ప్రాంతం ఆదిలాబాద్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది. ఈ ఖనిజ సంపద ప్రపంచానికి వెలుగులు ఇస్తుంది. కానీ వీళ్ళు వెలుగులు ఇస్తూ వీళ్ళు సమితలు అవుతున్నారు. పొల్యూషన్ విషయంలో కావచ్చు, ఇక్కడ వచ్చే లాభం ఇతర ప్రాంతాలకు తరలించడం విషయంలో కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. నాకు స్పష్టత ఉన్నది, ఈ ఆదిలాబాద్ జిల్లా పట్ల, ఇక్కడున్న సమస్యల పట్ల, ఇక్కడున్న అపారమైన ఖనిజ సంపద ఆదాయ వనరుల పట్ల ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతం వైపు నడిపించి తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టింటే ఇవాళ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు వచ్చుండేది. కేసీఆర్ కుట్రపూరితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన బరాజ్ని కట్టకపోవడము, దాన్ని మూలకు పడేయడం వల్ల నష్టం జరిగింది. ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేసిన నష్టాన్ని, ఆదిలాబాద్కు వచ్చిన కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుతుంది. నేను అందుకే పదే పదే ఈ ప్రాంతానికి వస్తున్నా, ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వల్ల అయితే ఈ ప్రాంతానికి మేలు జరగదు. ఇంద్రవెల్లిలో జరిగిన ఇచ్చిన స్ఫూర్తి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో కొంత నష్టం జరిగినట్టుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలేదు అని వాదించే వాళ్లకు 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో విభేదించి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిండ్రు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో కేసీఆర్ సంపూర్ణమైన మెజారిటీతో గెలిస్తే 2వ స్థానం ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,250 ఓట్లు మాత్రమే ఆనాడు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో హనుమంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రావడం జరిగింది. ఆ రోజు బలమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. సిఎల్పి నాయకుడిగా శాసనసభలో తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలు మీద పోరాటం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు, చాలామంది ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సిద్దిపేటలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 3,250 మాత్రమే. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి కలిపి దాదాపుగా 250 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యంతో టీఆర్ఎస్ పార్టీ కూడా 26 శాసనసభ్యులను గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 185 మంది శాసనసభ్యులను గెలిచింది. సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, మిగతా వాళ్ళందరూ కలిసి ఎంఐఎంతో సహా దాదాపుగా 250 శాసనసభ్యులను గెలిచి ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ఓడించారు. ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, హుజూరాబాద్లో కూడా
కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలలో 3200 ఓట్లే వచ్చాయి 2001 లో జరిగిన ఎన్నికలలో ఏ ఓట్లు వచ్చాయో ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీని సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇరాయింపులు విలువలేని రాజకీయాలు అవినీతితో కూడుకున్న రాజకీయాలు కాంట్రాక్టులతో కూడుకున్న రాజకీయాలను తెలంగాణకు పరిచయం చేసి 2018 ముందస్తు ఎన్నికలు వచ్చి మిగతా రాజకీయ పార్టీలు తేరుకోక ముందే ఎన్నికలను నిర్వహించడమే కాకుండా ఆ 4.5 సంవత్సరాలల వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన సొమ్ము తోటి ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పోలీసు అధికార దుర్వినియోగానికి పాల్పడి 2018 లో తిరిగి అధికారంలోకి వచ్చిండు ఇయాల 2022 సంవత్సరంలోకి వచ్చినం కేసీఆర్ ను వాళ్ళ పార్టీ నాయకులు ఆయననే లాయర్ ఆయననే డాక్టర్ ఆయననే ఇంజనీర్ ఆయననే పెద్ద సోషలిస్ట్ ఆయననే సిద్ధాంతకర్త ఆయననే ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తాడు ఆయననే రోడ్ల కోసం డిజైన్ చేస్తాడు ఆయననే తెలంగాణ ముఖచిత్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాడని చెప్పి వాళ్ళ అనుచరులు సహచరులు ఆయనకు డబ్బా కొట్టే డబ్బా రేకుల సుబ్బారాయలు అందరూ కూడా కేసీఆర్ గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళు నిజంగానే కేసీఆర్లో అన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు అంతకంటే ముందు సునీల్ అనే వ్యక్తిని తెచ్చుకున్నాడు రెండో వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ని సునీల్ను తెచ్చుకోవడంతో నమ్మకం కుదరకపోతే ప్రశాంత్ కిషోర్ని రెండో రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో పొసగదు కాబట్టి సునీల్ అనే అతను బయటకు వెళ్ళిపోయాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు అని అంటే కేసీఆర్ నైతికంగా ఓడిపోయాడు తన మీద తను విశ్వాసం కోల్పోయాడు తన పట్ల తను నమ్మకం కోల్పోయాడు ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం మన పట్ల మనకు లేనప్పుడు మనకు విశ్వాసం లేనప్పుడు మనకు భయం కలిగినప్పుడు మనం గుడికి పోయి దండం పెట్టుకుంటాం లేకపోతే పోచమ్మను ఎల్లమ్మను మైసమ్మను కలిసి కోడి కోసి కళ్ళు కోసి కోరికలు కోరుకుంటాం అమ్మ నాకు భయం అవుతుందని ఇట్లా మనము మన పట్ల మనకు నమ్మకం పోయినప్పుడు మన పట్ల మనం విశ్వాసం కోల్పోయినప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడతాం ఇయాల ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడంటే సంపూర్ణంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మడం లేదన్న సంగతి కేసీఆర్ గారు గుర్తించిండ్రు తెలంగాణ సమాజం కేసీఆర్ చెప్పే మాటల్ని విశ్వసించడం లేదని కేసీఆర్ భావించడం వల్లనే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వల్ల అయితే ఈ ప్రాంతానికి మేలు జరగదు కేసీఆర్ సంపూర్ణంగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి లోను చేసిండు ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఓట్లు కావాలి సింగరేణి ఖనిజ సంపద కావాలి 9 ఏటి బదులు కింద కట్టి కాంట్రాక్టులలో వచ్చే కమిషన్లు కావాలి కానీ మీ ఆత్మగౌరవం అవసరం లేదు మీ ప్రాంత అభివృద్ధి కేసీఆర్కి అవసరం లేదు ఆ బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారి విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సానుభూతితో పరిశీలిస్తున్నాం పార్టీలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చి ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తాం ఆదిలాబాద్కు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆదిలాబాద్ను అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పొందుపరిచి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక హక్కును ఒక లెజిటిమేట్ రైట్ను క్రియేట్ చేయడానికి నేను పూర్తిగా సహకరిస్తా ఎందుకంటే కష్టాలు ఏంటో పాలమూరు జిల్లా నుంచి వచ్చి అచ్చంపేట అడవులు నల్లమల అడవుల నుంచి వచ్చిన నాకు తెలుసు అటవీ ప్రాంతంలో ఉండే సమస్యలు ఆ ప్రజల యొక్క కష్టాలు నాకు తెలుసు వాటిని చూసి వచ్చిన పాలమూరు జిల్లా కూడా మీకు తెలుసు వలసలకు అత్యంత వలసల వల్ల నష్టపోయిన జిల్లా ఆదిలాబాద్ ఒక రకంగా నష్టమవుతే పాలమూరు జిల్లా ఇంకొక రకంగా నష్టపోయింది కాబట్టి నష్టం కష్టం తెలుసు పాలకుల నిర్లక్ష్యం వహిస్తొచ్చే ఇబ్బంది కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాదును దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టించి వారికి సూచన చేసి ఆ విధంగా మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.